మనము యెహోవా వెలుగులో నడుచుకుందము, యాకోబు వంశముకు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. జనుల సంప్రదాయముతో నిండుకొని ఉన్నారు కనుక వారు ఫిలిస్తీల మంత్ర ప్రయోగము వారు చేయుదురు కనుక అన్యులతో సహవాసము చేయుదురు కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకుందాం. యాకోబు వంశమగు ఈ జనులు తూర్పున ఉండిన జనుల సాంప్రదాయముతో వారు నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు కనుక వారు అన్యులతో సావాసము చేయుస్తున్నారు కనుక నీవు వారిని విసర్జిస్తున్నావు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, యాకోబు వంశస్థులారా, యాకోబు చేత ఆయన ప్రమాణము చేయబడిన కుమార్తెలారా, కుమారులారా, ఆయన వంశములో మీరు జన్మించిన బిడ్డలారా, ఈరోజు ఒక్కసారి మీ స్థితిని తెలుసుకునండి. మీ సావాసం ఏంటి? మీ నడకలు ఏమిటి? మీ యొక్క క్రియలు ఏమిటి అని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. కనుక మీరు వెలుగు మార్గములో సంబంధించిన వారు, వెలుగు మార్గాలలో నడవవలసిన వారు. ఎందుకని మీరు చీకటి మార్గాల్లో నడుస్తున్నారు? చీకటి క్రియలను మీరు కోరుకుంటున్నారు, చీకటి సాంగత్యాన్ని మీరు ఎందుకు నడుస్తున్నారు? ఈరోజు మీ స్థితికి, ఈరోజు మంత్ర ప్రయోగాలు ఆ కీడు పోగొట్టుకోవడానికి ఆ ఫిలిస్తీయుల వలె వారు ఏ రీతిగా ప్రయాసపడుతున్నారో ఆ కీడు పోగొట్టుకోవడానికి మీరు ఎందుకు ఇలాంటి శోధనలో ఆ మార్గాలలో నుంచి మీరు బయటికి వస్తే దేవుడే మీకు తోడుగా ఉంటాడు కదా. ఆయన చేత మీరు ఆశీర్వదించబడిన కుటుంబం కదా. కనుక మీరు ఎందుకు ఇలా మంత్ర ప్రయోగాలు అన్యులతో సావాసం చేయటం ఏంటి? అన్యుల ఆచారాలు నేర్చుకోవటం ఏంటి? కనుక ఒక్కసారి మీ పరిస్థితిని తెలుసుకుని ఇప్పుడైనా మీరు వెలుగులో నడుచుకునండి, మీకు మేలు కలుగుతుంది అని అక్కడ దేవుడు వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? యాకోబు వంశస్థులారా, ఇప్పుడైనా మీరు యెహోవా వెలుగులో నడుచుకునండి. దేవుడు మీకు మేలు చేయాలనుకుంటున్నాడు, కానీ మీ సావాసాలు మానండి, మీ క్రియలు మానండి. ఇప్పుడైనా సరే మీరు వారి సావాసం విడిచిపెట్టండి, తప్పకుండా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, హోషేయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూడండి. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించునట్లు, అన్యజనులు సంతోషించునట్లుగా నీవు ఎందుకు సంబరపడుతున్నావు? సంతోషించవద్దు. నీవు నీ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. నీవు కడుపు కూలిని ఆశించితివి. కళ్ళమును గాని గానుగను గాని వారికి ఆహారమునియ్యవు. వారికి నీవు ఆహారమునియ్యవు. కొత్త ద్రాక్షారసము లేకపోయెను. ఎఫ్రామీయులు ఐగుప్తును మరలుదురు. ఆషూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని వారు తిందురు. యెహోవా దేశములో వారు నివసింపకూడదు. వారు దేవుని యొక్క దేశములో నివసింపకూడదు. ఓ ఇశ్రాయేలు, అన్యజనులతో సావాసము సంతోషించుచున్నావు,
అన్యజనులతో కలిసి నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పండి? సంతోషముగా ఉన్నావు, నీవు సంబరపడుతున్నావు. సంతోష పడవద్దు, నీవు నీ దేవుని విసర్జించి అభిషరించి నీ కళ్ళెములన్నిటి మీద ధాన్యమును బట్టి నీకు కడుపు కూలికి నీవు నీ ధాన్యము పోగా నీవు కడుపు కూలి కోసం నీవు అతిశయపడుతున్నావు. నీ కళ్ళెములన్నీ నీ యొక్క కళ్ళెములన్నిటిలో ధాన్యం ఉండవలసిన కళ్ళములో ఏమున్నది చెప్పండి? ఇప్పుడు శూన్యముగా ఉన్నది కనుక కేవలము కడుపు కూలి కోసం ఈరోజు నువ్వు అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకుని దేవుని సన్నిధిలో ఆ ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకోవటమే కాకుండా కేవలము కడుపు కూలి కోసం నీవు పరితపిస్తూ బాధపడుతున్నావు. అయినను సరే దేవుడు అక్కడేమన్నారు చెప్పండి? కళ్ళములు కానీ గానుగలు కానీ గానుగలే కానీ వారికి ఆహారము నీయవు, వాటికి ఆహారము నివ్వవు. కొత్త ద్రాక్షారసము నీకు లేకపోవును. ఎఫ్రామీయులు ఐగుప్తీయులకు మరలుదురు, వారు ఐగుప్తునకు మరలా మరలుస్తున్నారు. ఆషూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తింటూ యెహోవా దేశములో వారు నివసించకూడదు. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? అపవిత్రమైన వాటిని తింటున్నారంట. కనుక దేవుడు వారికి ఏది ఆజ్ఞాపించి, మంచి పదార్థాలు తినండియ్యా, మంచి ఆశీర్వాదాలు మీరు పొందుకోండియ్యా, అన్యులతో సావాసం మానివేయండియ్యా, మీ గానుగలలో కొత్త ద్రాక్షారసము పొంగి పొర్లుతుందయ్యా, మీ గానుగలలో ఈరోజు ద్రాక్షారసము లేదు, ధాన్యము లేదు, మీ యొక్క గానుగలన్నీ కూడా ఏమైనాయి చెప్పండి? అన్నీ కూడా శూన్యమైపోయినాయి. కనుక కారణం ఏమిటి? ఎందుకు మీరు సంబరపడుతున్నారు? అన్యులతో కలిసి సావాసం చేస్తున్నారు, వారితో కలిసి చేయరాని పాపపు పనులన్నీ మీరు చేస్తున్నారు, వారితో ఎందుకు ఇలా సాంగత్యం చేస్తున్నారు అని దేవుడు అక్కడ వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఓ ఇశ్రాయేలు, అన్యజనులతో ఎందుకు నీవు సంబరము చేసుకుంటున్నావు? వారితో కలిసి నీవు ఎందుకు సంబరపడుతున్నావు? నీ ఆశీర్వాదాలన్నీ పోయినాయి కదా, నీవు ఈరోజు కూలికి పనిచేసే పరిస్థితిని కలిగింది కదా, అయినను సరే నీకు ఇంకా నీకు జ్ఞానము లేదా అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా మీరు యెహోవా వెలుగులో నడుచుకుంటున్నారు కానీ రండి, యాకోబు వంశస్థులారా, ఇప్పుడైనా మీ పితరాజ్యాన్ని దేవుడు మీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని మీరు తిరిగి మీరు అనుభవించండి అని చెప్పి దేవుడు వారిని పిలుస్తున్నాడు. 8వ అధ్యాయము అక్కడే 14వ వచనం చూడండి. ఇశ్రాయేలు వారు తమకే వారు నగరములను కట్టించుకుని తమ సృష్టికర్తను వారు మరసిపోయి ఉన్నారు. యూదావారు ప్రాకారము గల పట్టణములను చాలా వారు కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచేత నేను తగలబెట్టెదను, అది వారి నగరములన్నిటినీ కూడా కాల్చివేస్తుంది. దేవుని యొక్క శాపం అంటున్నాడు. ఇదిగో వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇశ్రాయేలీయుల వారు తమకే నగరములను కట్టుకుంటున్నారు, తమ సృష్టికర్తను వారు మరిచిపోయారు. యూదావారు ప్రాకారములు గల పట్టణములను వారు కట్టి ఉన్నారు, అయితే నేను ఆ పట్టణములన్నిటినీ కూడా అగ్నిచేత నా కోపాన్ని పంపించి ఆ పట్టణాలను నేను కాల్చివేస్తాను. ఎందుకని కాల్చివేస్తాడు? ఆమోసు గ్రంథము అక్కడే చూడండి, 7వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూడండి.
గడ్డి మొలచినప్పుడు, కడవరి గడ్డి మొలసినప్పుడు, ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శనము రీతిగా దానిని నాకు ఆయన కనపరిచెను. ఆ గడ్డి రాజులకు రావలసిన కోత అయిన తరువాత మొలిసినది నేలను మొలిసిన పచ్చికంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము యాకోబు కొద్దిగా జనము కలిగినవాడు అతడు ఎలాగు నిలబడగలడు అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదు అని ఆయన సెలవిచ్చున్నాడు. మరియు నేను అగ్ని చేత దండింపవలనని అగ్నిని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శనము రీతిగా నాకు ఆయన కనపరిచెను. అది పచ్చి అగాధమైన మహాజలములను కూడా అది మింగివేశెను. స్వాస్థ్యమును మింగివేయ మొదలు పెట్టినప్పుడు ప్రభువైన యెహోవా యాకోబు కొద్దిగా జనము కలిగినవాడు అతడు ఎలాగు నిలబడతాడయ్యా మానివేయు ప్రభు. అతను కొద్ది జనము కలిగిన వాడయ్యా, అతడు ఎలా నిలుస్తాడయ్యా అని నేను ఆ మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని చెప్పి ఉన్నాడు. చూడండి 7-9 చూడండి. మరియు యెహోవా తాను మట్టపు గుండును చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మట్టపు గుండును పట్టుకుని చక్కగా కట్టబడి ఉన్న గోడ మీద నిలబడి నాకు దర్శన రీతిగా ఆయన నాకు కనపరిచెను. యెహోవా ఆమోసు నీకు కనపడుచున్నది ఏమని నేను అడగగా, నాకు మట్టపు గుండు కనపడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా చెలవిచ్చుచున్నది ఏమనగా, నేను ఇశ్రాయేలీల మధ్యను నేను మట్టపు గుండును వేయబోవుచున్నాను నేను వారిని ఇక దాటిపోను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయ్యా, యాకోబు కొద్దిగా జనము కలిగిన వాడే, అతని పట్టణాలను అతను కట్టిన నగరాలను అతని మీద నీ కోపాన్ని చూపిస్తే, యాకోబు కొద్దిగా జనము కలిగిన వాడు నీ ఎదుట నిలబడగలడా ప్రభువా? అతను కట్టుకున్న పట్టణాలు నిలబడతాయా? అతను చేసే ఆ పొలములో అతను పండించే ద్రాక్ష రసమే కానీ ధాన్యమే కానీ, అతను చేసే వ్యవసాయములో అతనికి ఆహారం ఉంటుందా ప్రభువా? ఎందుకని ప్రభువా నీవు ఇలా చేస్తున్నావని చెప్పి దర్శన రీతిగా ఆమోసు చూసినప్పుడు ఎంతో వేదనతో ఆ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అయ్యా, యాకోబు ఈరోజు బలహీనుడే, అన్యుల సాంప్రదాయముతో నడుస్తున్నాడయ్యా, అన్యులతో కలిసిపోయాడయ్యా, అన్యుల పట్టణాలలో సావాసము చేసి అన్యులతో తాను ఎంతో సంతోషిస్తున్నాడయ్యా, సంబరపడుతున్నాడయ్యా, కానీ క్షమించు ప్రభువా అని చెప్పి అక్కడ భక్తుడైన యాకోబు విషయంలో ఆమోసు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు, అది జరగదులే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరలా అంటున్నాడు, ఆయన స్వాస్యమును మింగివేయినట్లు పాతాళపు అగాధములో కూడా ఆయన వారిని
పడవేస్తాను అంటున్నాడు. వారు నాకు కోపం తెప్పించారు గనక అగాధములో వారిని విసిరి పారవేస్తాను అని దేవుని కోపం చెబుతుంటే, ప్రభువా అలాగనవద్దు నాయన, యాకోబు యొక్క వంశము కొద్దిగా జనమే ప్రభువా, వారిని కాపాడయ్యా అంటే దేవుడు అంటున్నాడు మరలా అది మరలా జరగదలే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడే పశ్చాత్తాపపడి ఆయన అంటున్నాడు, ప్రభు అయిన యెహోవా పశ్చాత్తాపపడి అది ఇక ఎన్నడూ కూడా జరగదని నేను నీకు మాట ఇస్తున్నాను. ఆమోస్, నీవు ప్రార్థన చేయగా నేను వింటున్నా, నీ మనవి నేను విన్నా, యాకోబు వంశస్థులకు నేను వాక్యాన్ని పంపా, ప్రవక్తలను పంపా, కానీ అన్యజనుల సావాసములో వారు నిమగ్నులై సంతోషిస్తున్నారు కనుక నేను ఎంత బోధించినా వారు విననొల్లని ప్రజలుగానే ఉన్నారు. వారు ఫిలిష్టీల వలె మంత్ర ప్రయోగం చేస్తున్నారు, అన్యులతో సావాసం చేస్తున్నారు, పాపపు క్రియలను చేస్తున్నారు, కానీ నా కోపము కట్లు తెంచుకుని వారి నగరములను, వారి పట్టణాలను, వారి ధాన్యమును, వారి పొలములను, పంటను నాశనము చేయాలని నాకు కోపము మరి రగులుకుంటుంది. కానీ నీవు ప్రార్థన చేస్తున్నావు, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక రాజులనేమి, వారి యొక్క పంటనేమి, వారి మొలి అక్కడ వారి పొలములలో మొలిస్తే సమస్త మొలకలన్నిటినీ కూడా నా కోపముతో నేను దహించి వేస్తా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అని దేవుని యొక్క కోపాన్ని తెలియజేస్తుంటే అక్కడ భక్తుడైన ఆమోస్ అంటున్నాడు, ప్రభువా నీవు క్షమించకపోతే యాకోబు కొద్దిగా జనము కలిగిన వాడయ్యా, వారి తప్పులు క్షమించు ప్రభువా, నీవు తప్ప ఎవరు లేరు నాయన, ఆ కొద్ది జనమును కాపాడగలిగే శక్తివంతుడు ఈ భూమి మీద లేడు ప్రభువా అని చెప్పి ముమ్మారు పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి ఆయన ఇది ఇక జరగదులే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా కోపమును నేను ఈరోజు మానివేస్తున్నాను, ఇక వారి మీదకి నా ఉగ్రత రాదులే. దేవునికి స్తోత్రము. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఇశ్రాయేలీలందరినీ కూడా ఒక ప్రాకారముగా నేను కడుతున్నాను, ఆ కట్టబోయే గోడ మీద నేను నిలబడి ఉన్నాను. ఆ గోడ మీద ఆయన నిలబడి ఏం చేస్తున్నాడు చెప్పండి, దాని మీద ఆయన మట్టపు గుండు అనగా మూల మట్టం అనుకోండి, లేదంటే తూకం తూకం వేస్తున్నాడు. ఏ రాయన కొద్దిగా బయటకు వచ్చిందా దాన్ని ఏం చేస్తారు చెప్పండి, నరకటమే. ఏ రాయన కొద్దిగా మెలి తిరిగిందా దాన్ని ఏం చేస్తారు చెప్పండి, సరి చేస్తాడు. ఆయన చేతిలో ఏముందో చెప్పండి, సరి చేసే ఖడ్గాన్ని చేతిలో పెట్టుకుని ఆ గోడ మీద నిలబడ్డాడు. ఇక ఇశ్రాయేలీలు ఇటు అటు వెళ్ళటానికి వీలు లేకుండా తిన్నగా మట్టపు గుండును పట్టుకుని ఆ గోడ మీద నిలబడి ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా వారి వంకర టింకర మార్గాలన్నిటినీ కూడా ఏం చేస్తాడు చెప్పండి, చెక్కుకుంటూ కొట్టుకుంటూ వారిని ఏం చేస్తాడు చెప్పండి, క్రమముగా నేను కట్టబోతున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన చేతిలో ఏముందో చెప్పండి, మట్టపు గుండు ఉన్నది, న్యాయమైన త్రాసు కూడా ఉన్నదంట. ఆ త్రాసు మీద యెషయా గ్రంథములు 40వ అధ్యాయము 15వ వచనం, జనముల చేదు నుండి జారు బిందువుల వంటివి జనములు త్రాసు మీద ధూళి వంటి వారిగా ఉన్నారు. ఆయన చేతిలో ఏముందో చెప్పండి, త్రాసు ఉన్నదంట. ఆయన చేతిలో మట్టపు గుండు ఉన్నది, జనాల్ని కట్టాలి అంటే ఆయన చేతిలో ఏముందో చెప్పండి, న్యాయమైన త్రాసులో ప్రతి ఒక్కరిని తోస్తాడంట ఆయన.
అందుగురించి యోబు అక్కడ ఏమంటున్నాడంటే, యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చాడు, యోబు ఇంకా ప్రతిఉత్తరం ఇస్తూ, నా దుఃఖము చల్లగా తూచబడును గాక, నా యొక్క దుఃఖము చక్కగా తూచబడును గాక, నా దుఃఖము నా వేదన చక్కగా తూచబడును గాక, తూయబడును గాక, దాని సరిచూచుటకై, దానిని సరి చూసుటకై, నాకు వచ్చిన ఆపద, నాకు కలిగిన ఆపద త్రాసులో పెట్టబడును గాక, నాకు ఎందుకు ఈ బాధ వచ్చిందో, ఆ బాధ దేవుని త్రాసులో పెట్టబడును గాక, ఆయన చూస్తున్నాడు, నాకు కలిగిన బాధ, నాకు కలిగిన నింద ఆయన త్రాసులో నేనున్నాను, నాకు కలిగిన ఈ బాధను, నాకు కలిగిన ఈ శ్రమను ఆయన త్రాసులో నన్ను సరిగా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, దానియేలు గ్రంథములో అక్కడ 5:26 ఆయన చేతిలో ఏ త్రాసు ఉందో చూడండి. అది టెకెల్ అనగా, టెకెమ్ అనగా, ఆయన నిన్ను త్రాసులో తూచు, ఆయన నిన్ను త్రాసులో తూచగా, తూసగా, నీవు తక్కువగా కనపడితే, ఆయన త్రాసులో నిన్ను చూస్తున్నాడంట. నీవెలా కనపడుతున్నావు చెప్పండి. తక్కువగా కనపడుతున్నావు. ప్రతి వారి విశ్వాసాన్ని, ప్రతి వారి నడకలను, ప్రతి వారి యొక్క వారి క్రియలను దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. ఆయన త్రాసులో పెట్టి చూస్తున్నాడంట. వారి శ్రమలను, వారు చేసే క్రియలను, వారు చేసే పనులను అన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. అక్కడ మట్టపు గుండు వేసి ఆ గోడను కడుతున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన త్రాసులో నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు, నీవు చేసే ప్రార్థన చూస్తున్నాడు, నీ క్రియలను చూస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన న్యాయమైన త్రాసులో నీవు ఎలా ఉన్నా చెప్పండి, తక్కువగా కనపడుతున్నావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన న్యాయమైన త్రాసులో నీ బరువు, నీ విశ్వాసం కనపడటల్లా నీ అపవిత్రతే కనపడుతుంది. కనుక ఆయన న్యాయమైన త్రాసులో నిన్ను చూసినప్పుడు నీవు ఒక విశ్వాసిగా ఉండవలసిన వాడు, విశ్వాసిగా ఉండవలసిన దాను, నీవెలా ఉన్నావు చెప్పండి. ఆయన న్యాయమైన త్రాసులో నీవు ఎలా ఉన్నావు చెప్పండి, తేలిపోతున్నావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు న్యాయమైన, ఆయన ఏం చేస్తాడు చెప్పండి, కొలత కలిగిన దేవుడు. న్యాయమైన మట్టముతో ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఆయన ప్రతి విశ్వాసిని కూడా చక్కగా కట్టగలిగే దేవుడు. కనుక ఇశ్రాయేలీయులను ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఇదిగో మీరు అన్యజనులతో కలిసిపోయి ఏం చేస్తున్నారు చెప్పండి, వారితో సావాసం చేస్తున్నారు, అన్యుల సాంప్రదాయాలు నేర్చుకున్నారు, మంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, వారితో కలిసి వారి క్రియలు నేర్చుకుని నీవు ఎంతో సంబరపడుతున్నావు. దేవుడు నిన్నేం చేస్తున్నాడు చెప్పండి, అగ్నితో కాల్చివేయాలి అనుకుంటున్నాడు. ఆయన యొక్క కోపము నీ మీదకి రగులుకుంటూ ఉండగా మధ్యలో ఒక ప్రవర్త నీ గురించి ఏం చేస్తున్నాడు చెప్పండి, అయా యాకోబు ఎంతో కొద్దిగా జనము కలిగిన వాడయ్యా, ఈసారి క్షమించు ప్రభా, ఈసారి ఈ విశ్వాసిని కాపాడు ప్రభా, ఈ విశ్వాసి మీద నీ కోపాన్ని తొలగించుకో ప్రభా అని చెప్పి అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ నీ కొరకు దైవజనుడు దేవుని సముఖములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఏమన్నాడు చెప్పండి, ఇక నా కోపమును నేను వారి మీదకి రానివ్వను, నేను పశ్చాత్తాప పడుతున్నాను కనుక ఇక నా అగ్ని వారి మీదకి రానే రాదు, వారిని అగాధములో కాల్చివేయాలి అనుకున్నా, అలాగునే వారికి మొలకలు లేకుండా కూడా నా అగ్నితో కాల్చివేయాలి అనుకున్నా, వారి రాజులను, వారి యొక్క నేలను సమస్తము నేను బుగ్గి చేయాలి అనుకున్నా, కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నారు చెప్పండి, నేను నా కోపమును
మానేసుకున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఎందుకని పశ్చాత్తాపడుతున్నాడండి? ఒక దైవజనుని ప్రార్థన మీకు ఎంతో అడ్డుపడుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దైవజనుని ప్రార్థన సంఘానికి ఈరోజు ఆశీర్వాదంగా ఉంటుంది. నేను ఇదిగో 7 సంవత్సరాలు నుంచి ఈ చెట్టును చూస్తూనే ఉన్నాను, కానీ ఏ కాపు దీనిలో కనపడటం లేదు. ఈ సంవత్సరము కూడా ఒక్కసారి చూడయ్యా, అక్కడ ఆయన ఏమన్నాడు చెప్పండి, యజమానుడు ఈ సంవత్సరం దీనికి ఇక ఆయుష్ లేదు కనుక దీనిని వేళ్లతో వరకు నరికివేయి అని ఆయన అంటండి. అక్కడ సేవకుడు అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం దీనికి చూద్దామయ్యా, నీరు పెడదాం, ఎరువు వేద్దాం, అలాగనే దానికి ఉపదేశాన్ని చేద్దాం, ఈ సంవత్సరం కూడా దానిని ఒక్క ఈ సంవత్సరం బతకనివ్వయ్యా అని చెప్పి దైవ సేవకుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దైవ సేవకుని మాటను బట్టి అక్కడ దేవుడు అంటున్నాడు, రాదులే నా ఉగ్రత, దాని మీదకి నా గొడ్డలి రానే రాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఫలించని ప్రతి చెట్టుకి ఏమొస్తుంది చెప్పండి, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన దానిని కాల్చివేయటానికి తన కోపాన్ని పంపించినప్పుడు అక్కడ ఆమోస్ అంటున్నాడయ్యా, యాకోబు కొద్దిగా జనము కలిగిన వారయ్యా, యాకోబు యొక్క వంశము అతి తక్కువైనది ప్రభువా, నీవు కాల్చివేస్తావా, నేలతో సమానము చేస్తావా, అగాధములో పడవేస్తావా ప్రభువా, క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆ దేవుడు అంటున్నాడు, నా కోపము ఇక రానే రాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేను పశ్చాత్తాపపడుతున్నాను, ఇశ్రాయేలీయులను ఇక నేను మట్టపు గుండు వేసి వారి వంకరి జీవితాలను అలాగునే వారిని గరుకైన జీవితాన్ని మరలా చదును చేసి దేవుడు అంటున్నాడు, చక్కగా నేను ఆయన మందిరముగా నేను కట్టుకుంటాను అంటున్నాడు, ఆయన నివాసముగా నేను కట్టుకుంటాను అంటున్నాడు.